విశాఖ ట్రాఫిక్ పోలీసులపై స్థానికులు దాడికి దిగారు. డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులు అక్రమంగా కేసులు బనాయిస్తున్నారంటూ వాహనదారులు ఆగ్రహానికి గురయ్యారు. హెడ్ కానిస్టేబుల్ పై తిరగబడ్డారు. పోలీస్ స్టేషన్ కు వచ్చి మరీ పోలీసులను చితకబాదారు. తగరపు వలస పోలీస్ సబ్ కంట్రోల్ రూమ్ లో అప్పలరాజు హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. రాత్రి ట్రాఫిక్ కేసే భాస్కర్రావుతో పాటు డ్రంకెన్ డ్రైవ్ కేసులు రాస్తుండగా రవి అనే యువకుడు తిరగబడ్డాడు. తనపై అన్యాయంగా కేసు బుక్ చేశారంటూ ఆగ్రహంతో ఊగిపోయాడు. అతనికి కుటుంబీకులు కూడా తోడవడంతో అంతా కలిసి అప్పలరాజును చేత కొట్టారు. రక్షక్ వాహనం పైకెక్కి వీరంగం సృష్టించారు రవి బంధువులు. ఇదే ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రామచంద్రరావును అడిగి తెలుసుకుందాం. రామచంద్ర, చెప్పండి, పోలీసులపై దాడి చేసిన వారెవరు? అంతమంది ఒకేసారి పోలీసులపై దాడి చేయడం వెనక ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా? హరిత, దీనికి సంబంధించి ఒక తప్పుడు సమాచారం వెళ్లడంతో ఈ రకంగా స్థానికులు గుమిగూడడం జరిగింది. అయితే ఈ వ్యవహారంలో పుట్నూరి రవి అలాగే అతని సోదరి ఆదిలక్ష్మి ఒక కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తుంది. మీరు చూడొచ్చు ఆ విజువల్స్ లో పుట్నూరు రవి సోదరి ఆదిలక్ష్మి కూడా ఏకంగా రక్షక వాహనంపై ఎక్కి కూడా వీరంగం సృష్టించి ఈ గతంలో ఎప్పుడు కూడా పోలీసులు స్థానికులపై కానీ లేకపోతే వాహన చోదకులపై దౌర్జన్యం పాల్పడిన ఘటనలు మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ మాత్రం ఒక పుట్నూరు రవి అనే ఒక మద్యం స్థాయి సేవించిన దశలో వాహనాన్ని డ్రైవింగ్ చేస్తుండగా అక్కడ పోలీసులు అతన్ని పట్టుకుని డ్రంకన్ డ్రైవ్ కేసు నమోదు చేస్తారు. అతని వద్ద 45 మిల్లీగ్రాముల మద్యం సేవించినట్లు కూడా రికార్డు పరంగా ఒక అంశం కూడా బయటపడింది. దీంతో అతనికి రేపు కోర్టుకి వచ్చి ఫైన్ చెల్లించాల్సిందిగా పోలీసులు కోరారు. అయితే అతను ఇంటికి వెళ్లి అతని తల్లి సోదరి అలాగే అతను సంబంధించిన సంబంధికులకు తనను పోలీసులు కొట్టారని అట్లాగే 2000 రూపాయలు తీసుకున్నారంటూ ఒక తప్పుడు సమాచారం ఇవ్వడంతో వారంతా కూడా ఒక్కసారిగా ఆ పోలీస్ స్టేషన్ అక్కడ ఉన్న అవుట్ పోస్ట్ పై దాడి చేశారు. అట్లాగే అక్కడ ఉన్న హెడ్ కానిస్టేబుల్ అప్పలరాజు పై కూడా దాడి చేయడానికి ప్రయత్నిస్తుంటే దాడి అప్పలరాజుని రక్షక వాహనంలో తరలించేందుకు ఇతర పోలీసులు ప్రయత్నించారు. అయితే ఆ రక్షక వాహనాన్ని కూడా మొత్తం అక్కడ ఉన్న స్థానికులకు సాయంతో మొత్తం అడ్డుకుని వారంతా కూడా ఆ వాహనాన్ని కూడా ధ్వంసం చేశారు. ఏకంగా పోలీసు వాహనంపై కూడా రవికి సోదరి ఆదిలక్ష్మి బోనెట్ పై కూడా నిల్చుని దౌర్జన్యం చేశారు. ఈ విషయాన్ని పోలీసులు చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు. వాస్తవానికి ఈ సంఘటనలో పోలీసుల ప్రమేయం అంతగా లేనప్పుడు కూడా ఇది తాగిన మైకంలో ఉన్న కుటుంబ సభ్యులు ఈ రకంగా దౌర్జన్యం పాల్పడ్డం అలాగే స్థానికులు కూడా పోలీసులే దౌర్జన్యం చేశారని ముందుగా భావించడం జరిగింది. ఆ తర్వాత ఈ జరిగిన ఘటన విషయం తెలుసుకుని వారు వెనక్కి తగ్గడం జరిగింది. ఈ దశలో ఇప్పుడు పుట్నూరు రవి అలాగే అతని సోదరి ఆదిలక్ష్మి తల్లిని కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు జరగకపోవడంతో దీనిపై లాండర్ పోలీసులు కూడా తీవ్రంగా పరిగణించి వారికి గతంలో ఉన్న నేర చరిత్రను కూడా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే గాయపడిన హెడ్ కానిస్టేబుల్ అప్పలరాజు పరిస్థితి బాగానే ఉంది. ప్రస్తుతానికి అతను తగర పోలీస ఎన్ఆర్ఐ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. మరోవైపు చూసుకుంటే ఈ దాడి వ్యవహారంలో నిందితుడిగా ఉన్న రవి కూడా తనను పోలీసులు కొట్టారంటూ ఫిర్యాదు చేయడం జరిగింది. 2 ఫిర్యాదులు కూడా లాండర్ పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ ఘటనకి అసలు ఎవరెవరు ప్రమేయం ఉందనే అంశంపై కూడా ఆరా తీయడం జరుగుతుంది హరిత. అయితే రామచంద్ర, పోలీస్ స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ పై దాడి చేశారు రవి వాళ్ళ బంధువులు, మరి వారిపై ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు? వారిపై సీరియస్ గానే ఈ అంశాన్ని పోలీసులు పరిగణించడం జరుగుతుంది. అక్కడ దగ్గర పోలీసులో పోలీస్ స్టేషన్ లేనప్పటికీ అక్కడ ట్రాఫిక్ సంబంధించిన వివాదాలు జరుగుతున్న నేపథ్యాన అక్కడ ఒక పోలీస్ అవుట్ పోస్ట్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీరంతా కూడా మూకుమ్ముడిగా పోలీస్ అవుట్ పోస్ట్ అక్కడ అంబేద్కర్ సర్కిల్ లో ఏర్పాటు చేసిన అవుట్ పోస్ట్ పై దాడి చేసి ధ్వంసం చేయడం జరిగింది. దీనిపై రైట్ రామచంద్ర, థ్యాంక్ యూ.